దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీలు ఎలా మత తత్వ పార్టీగా చిత్రీకరించే దగుల్బాజి దౌర్బా పార్టీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ రాజ్యం వెళ్తున్నాయంటే ఒక్కసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ధర్మం గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ దేశం గురించి మాట్లాడితే మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావం కాపాడ కోసం దేవుల కోసం ధర్మం కోసం మాట్లాడితే భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా చిత్రీకరించే పార్టీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం ఎత్తునట్టే ఇలా హిందువులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉంది కేవలం పన్నెండు శాతం ఉన్న ఓట్ల కోసం ఈ రాష్ట్రంలో మైనార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సెక్యులర్ వాదురుగా అవుతున్నారు నేనే హిందువు నేనే నిక్కాసనే హిందువు అని కాషాయపు వస్త్రాలు వేసి పేపర్లో ఫోటోలు వేసుకున్నది దౌర్భాగ్య పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నీ స్వార్థం కోసం నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం నువ్వు ముఖ్యమంత్రి పీఠం కాపాడుకోసం యాగాలు చేసి పూజలు చేసి కాషాయ వస్త్రాలు హిందూ సమాజం నేను హిందూగా గుర్తించిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సి వస్తుంది సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశద్రోహ పార్టీతో చెత్త పట్టాలేసుకొని దిరుతున్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చెబుతున్న పార్టీ ఎంఎం పార్టీ హిందూ దేవులను అవమానపరిచే పార్టీ ఎంఎం పార్టీ హిందువుల ఆరాధ్య దేవులను కించపరిచే పార్టీ ఎంఎం పార్టీ దేశ ద్రోగుల శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఎం పార్టీ దేశ ద్రోగుల సంతాప సభ నిర్వహించే పార్టీ ఎంఎం పార్టీ హిందువుల ఆరాధ్య దేవేనా మాతను వధించే పార్టీ ఎంఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు నాడు పార్టీతో నువ్వు చెట్ట పట్టాలు వేసుకొని తిరిగినప్పుడే నువ్వు ఏ హిందువో ఇలా సమాజం గుర్తిస్తుంది ఇలా హిందూ ధర్మానికి ఆపాదేస్తే హిందూ సమాజానికి చేస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేను నాని వచ్చే వాటి మాత్రమే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప వాళ్ళ వేషాలు వేసి పగటి వేషాలు వేసి కాషాయ వస్త్రాలు వేసి పేపర్లో ఫోటోలు వేసుకుంటే హిందూ సమాజం హిందువుగా గుర్తించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి మొన్న మొన్ననే అన్నాడు వాళ్ళకి ఓవేసి హిందువులకు రోజుకో దేవుడు వారానికో పండుగ ఎస్ బరాబర్ హిందువులకు రోజుకో దేవుడు ఉంటాడు వార అనుకో పండుగ ఉంటుంది బరాబర్ జరుపుకుంటాం నీకేం నొస్తుంది రాబాయి నువ్వు వీకేదీ నువ్వు వర్షో ఒక్కసారి ఎంఎం పాటి గుర్తుంచుకోవాలి ఇవాళ ఏ వారం ఇవాళ ఏ వారం ఏ వారం మొక్తం రేపే వారం ఏ దేవుని మొత్తం నెక్స్ట్ ఏం వారం ఏ దేవుని మొత్తం నెక్స్ట్ ఏం వారం ఏ దేవుని మొత్తం నెక్స్ట్ ఏం వారం ఏ దేవుని మొత్తం నెక్స్ట్ వారం ఏ దేవుని మొక్తం నెక్స్ట్ ఏం వారం రోజుకో దేవుని మొక్తలేమా నీకేం వస్తుంది పోయి నీకు ఒక్క రోజు దేవుడు నీకున్నది ఒక్క దేవుడు నీ దేవుళ్ళం కూడా మేము ఎప్పుడు కించపరచలే మొన్న ఏ పండుగ చేసుకున్నాం మొన్న ఏ పండుగ వేసుకున్నాం అంతకంట ముందు ఏం చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోబోతున్నాం నెక్స్ట్ ఏం చేసుకుంటాం నెక్స్ట్ ఏం చేసుకుంటాం వారు అనుకో పండుగ నీకేం నాకు అర్థం కావట్లేదు నీకు వచ్చేది ఒక్క పండుగ మాకు వారానికి పండుగ ఎనభై శాతం హిందువులు కనుకనే మేము రోజుకో దేవుని ముక్తం అదే నా ధర్మం సర్వే జన గొప్ప లోక సర్వే జనాపవంత ధర్మమే హిందూ ధర్మం ప్రతి దానిలో దైవాన్ని తలచి కలిసి పూజించ ధర్మమే నా హిందూ ధర్మం భూమిని భూమాతం గాలిని వాయుదేవత అంటాం అగ్ని అగ్నిదేవత దేవత అంటాం నీటిని గోదావరి మాతాడటం కుక్క గస్తది మల్లనడ్డం కోతిగా వస్తుంది ఆంజనేయ స్వామి అడ్డం పాముగా వస్తుంది నాగదేవతాటం గోమా గోవును గోమాత ఇది రాన ధర్మం ఇదే నా ధర్మం ఈ ధర్మం కోసమే భారతీయ జనతా పార్టీ యుద్ధం చేయబోతున్నది హిందూ రాజ్య స్థాపనకు ఈ భాగ్యనగర్ నడిపట్టున కాశ్యాపు జెండాను రెప్ప రెప్ప కోసమే ఇలా భారతీయ జనతా పార్టీ యుద్ధం చేయబోతున్నది దయచేసి భాగ్యనగర్ ప్రజల ఆలోచించండి ఈ భాగ్యనగర్ లో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలు దేశ భక్తులకు దేశ ద్రోవులు జరుపుతున్న ఒక మహా సంగ్రామం ఈ సంగ్రామంలో పచ్చ జెండా పింక్ కలర్ జెండా కలిపి ఒక వ్యవస్థ కాశాపు జెండా కమల పూజ భారతీయ జనతా పార్టీ భారత్ కి జై అంటూ జై శ్రీరామ్ అంటూ వందే మాత్రం అంటూ గాడి గర్జిస్తూ నినదిస్తూ మీ ముందుకు మా పుష్పాల పుప్పాల శాంతకు వస్తున్నది ఈ కుర్మగూడ డివిజన్ నుంచి భారీ మెజార్టీ మా అక్క గెలిపించండి ఈ కుర్మగూడ డివిజన్లో భారతీయ జనతా పార్టీ గెలవకుంటే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నంగా పోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి ఇలా ప్రశాంతమైన భాగ్యనగరం కోసం భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది అభివృద్ధి చెందిన భాగ్యనగరం కోసం భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఎన్నికల ముందు కేసీఆర్ ఐదు సంవత్సరాల క్రితం ఇదే కేసీఆర్ భాగ్య నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాడు అందమైన విశ్వ నగరంగా చేస్తున్నారు డల్లా చేస్తున్నాడు చేస్తున్నాడు కానీ ఒక్క పైసా కూడా అభివృద్ధి చెట్ కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తూ కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను పేర్లు మార్చి ఫోటోలు మార్చి అలా తన యాసతోని భాషతోని సెంటిమెంట్ పేరుతోని ఇలా భాగ్యనగర్ ప్రజలను వంచిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది రోడ్ల పైసలు కేంద్రాన్ని లైట్ల పైసలు కేంద్రాన్ని మోర్ల పైసలు కేంద్రాన్ని చెట్ల పైసలు కేంద్రాన్ని నీళ్ల పైసలు కేంద్రాన్ని బియ్యం పైసలు కేంద్రాన్ని టాయిలెట్ల పైసలు కేంద్రాన్ని డబుల్ బెడ్రూమ్ పైసలు కేంద్రాన్ని కమ్యూనిటీ హాస్ట్ల పైసలు కేంద్రాన్ని చివరకు శ్మశాన వాటికల పైసలు కూడా కేంద్రం ఇస్తే ఫోటోలు మార్చి పేర్లు మార్చి వాళ్ళ పతకలుగా చిత్రీకరించే పెట్టడం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నది దయచేసి మిత్రుల డబుల్ బెడ్రూమ్ ఎన్నికలు రాగానే డబుల్ బెడ్రూమ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి రెండు లక్షల ఇళ్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి పువ్వు గుర్తు ప్రభుత్వం శాంక్షన్ చేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కేటాయిస్తే ఈ భాగ్యనగరంలో లక్ష నలభై వేల ఇళ్లను కేటాయిస్తాను ముఖ్యమంత్రి కనీసం ఒక్క ఇల్లు కట్టించకుండా ఆ నిధులను జేబులో వేసుకున్న విషయాన్ని ఒక్కసారి భాగ్యనగర ప్రజలు గుర్తుంచుకోవాల్సి వస్తుంది భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి ఈ భాగ్యనగరంలో ఈ భాగ్యనగరంలో లక్ష నలభై వేల డెబ్బై ఇల్లను కట్టించే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఇలా కోవిడ్ సందర్భంగా మీరందరూ ఇబ్బంది పడితే వరదల వరదల సందర్భంగా మీరందరు ఇబ్బంది పడితే ఇలా ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కనీసం మిమ్మల్ని పట్టించుకోవడానికి మీ బాధలు తెలుసుకోవడానికి మీ లోపల భరోసా నింపడానికి ఇలా ప్రగతి భవన్ గడిల్ లాంటి బయటికి రాలంటే ఆ ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒక్కసారి ఆల్చండి